పాడేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శతక బుల్లిబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. మొదటిగా తన సొంత గ్రామం సూగుర్పుట్టు నుంచి ప్రచారాన్ని గ్రామస్తులతో మొదలు పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. 5 మండలాల ప్రతి గ్రామానికి విచ్చేసి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నుంచి ప్రత్యర్థులకు గట్టి పోటీ తప్పదని చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని చెప్పుకొచ్చారు. ఈరోజు నా యొక్క సొంత గ్రామమైనటువంటి సూగుర్పుట్టు గ్రామంలో మరి మా గ్రామ దేవతలైనటువంటి గ్రామ సంకులమ్మ, మా గ్రామంలో ఉన్నటువంటి సూర్యనారాయణ దేవాలయం, అలాగే మా గ్రామంలో మేము నిర్మించుకున్నటువంటి సీతారాముల వారి ఆలయానికి దర్శించుకొని మా గ్రామస్తులు ఉన్నటువంటి మా గ్రామస్తులందరూ సమక్షంలో ఈరోజు మరి నా సొంత గ్రామం నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రచారం అనేటువంటిది నేను ప్రారంభం చేయడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీకందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు గెలిపే అవకాశాలకి సునాశయంగా గెలిచే అవకాశాలు కల్పిస్తుంది. తర్వాత ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శర్మలారెడ్డి గారు ప్రకటించినటువంటి ఈ యొక్క ఏవైతే 9 గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలు కూడా ప్రజల్లో ప్రతి గడప గడవగా తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఖచ్చితంగా అది ప్రతి పేదవాడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి, ప్రతి ఒక్క రైతన్నకి కావాల్సినటువంటి పథకాలు ఈరోజు మనం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సమీకరించి వాళ్ళు ఉన్నటువంటి మరి పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అలాగే జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం అందరితో సమీకరించి ప్రతి మండలంలో కూడా విస్తృతమైన ప్రకటనలు చేసి నాకున్నటువంటి ఈ 40 రోజులు నేను మరి ఉపయోగించుకొని మరి ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలకు అందుకు లోబడి మరి ప్రచారాలు చేసుకొని మరి ఖచ్చితంగా మరి ఎన్నికల్లో దూసుకోవడానికి మాకు అన్ని సౌకర్యాలు ఉంది. ఈరోజు మాకున్నటువంటి కార్యకర్తల బలం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలామంది ఏజెన్సీలో కాంగ్రెస్ పార్టీ లేదు లేదు అంటారు, కానీ అది ఎలా ఉందో నేను ఈ ఒక అభ్యర్థిగా ఈరోజు ఇది నా సొంత గ్రామం కాబట్టి ముందు గ్రామం నుంచి మొదలవడం ఉద్దేశంతో ఈరోజు నేను తొలిసారిగా మరి రాత్రే నేను విజయవాడ నుంచి రావడం జరిగింది. కాబట్టి మా గ్రామస్తులందరితో కలవాలని నా సొంత గ్రామం కాబట్టి మరి ఈ గ్రామంలో ఈరోజు నేను సెంటిమెంట్గా భావించి నేను ప్రారంభించడం జరిగింది. బుల్లిబాబు గారు నాయకత్వం.